అందరికీ నమస్కారం ఈరోజు చిన్నపిల్లలకు పేడకళలు రాకుండా నిద్రపోవాలంటే ఏ శ్లోకం చదవాలో తెలుసుకుందాం నా పేరు నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి ఫిజిక్స్ లెక్చరర్ సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి నేదునూరు చిన్నపిల్లలకు రాత్రి నిద్రపోయే ముందు పేడకలలు రాకుండా పెద్దవాళ్ళు ఈ శ్లోకం చదువుతూ ఉంటారు ఆ శ్లోకం ఏటో చూద్దాం రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరేత్ నిత్యం దుస్వప్నం తశ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఐదుగురు అత్యంత మహాబలులైన యోధులు ఉన్నారు ఇప్పుడు ఈ శ్లోకం భావం చూద్దాం రామం అంటే రాముడు స్కందం అంటే స్కందుడు అనగా కుమారస్వామి హనుమంతం అంటే హనుమంతుడు వైనతేయం అంటే వైనతేయుడు అనగా గరుత్మంతుడు వినత కుమారుడీన మరియు వృకోదరం అంటే వృకోదరుడు అనగా భీముడు తోడేలు పొట్ట వంటి పొట్ట గలవాడు కాబట్టి భీముడిని వృకోదరుడు అని పిలుస్తారు ఈ ఐదుగురిని స్మరించి నిద్రపోతే భయంకరమైన పీడకలలు రాకుండా సుఖంగా నిద్రపడుతుందని దీని అర్థం రాముడు ధనుర్బాణాలను ధరించి అరివీర భయంకరుడై రావణాదిగా గల రాక్షసులను సంహరించిన యోధుడు స్కందుడు అంటే కుమారస్వామి శివుని కుమారుడు పార్వతీదేవి దేవిచే ప్రసాదించబడిన అతి శక్తివంతమైన శక్తి ఆయుధం ధరించి శత్రువులను అంతమొందించడంలో నిపుణుడు హనుమంతుడు గదాయుద్ధంలోనూ మరియు ముష్టి యుద్ధంలోనూ ఆరితేరినవాడు గరుత్మంతుడు కూడా ఈ రెండింటిలోనూ నిపుణుడు భీముడు గదాయుద్ధంలోను మరియు మల్ల యుద్ధంలోనూ ఎదురులేని వీరుడు ఇటువంటి బలములు కలిగిన ఈ ఐదుగురిని స్మరించుకుని పడుకుంటే చెడు కళలు రావని పెద్దలు చెప్తారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శ్లోకాన్ని రాత్రి భాగంలో పఠించేటప్పుడు ఖచ్చితంగా మనకు ఆవులింతలు వస్తాయి అందరూ కూడా మరిన్ని మంచి మంచి విషయాల గురించి ఈ ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి